రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు లేక వలసలు వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరు కోరుకుంటున్న ఏకైక అంశం ఈ అరాచక పాలన, అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్లిపోతుంది, ఇప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను. ఈ గడిచిన ఐదేళ్ల పాలనలో ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి అంశాలలో ఎంతో నరక యాతన పొందారు. ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రజలందరూ పోతున్నారు, అసలు ఏం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం, ఎటుపోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువులు చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఐదేళ్ల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలన, రాక్షస పాలన నుంచి విముక్తి కోరుతూ ప్రజలందరూ ఈరోజు చైతన్యవంతులై ఎదురు చూస్తున్నారు. అవాస్తవ ప్రచారాలు చేస్తూ వారిని భయాందోళనకు గురి చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ప్రజల్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తప్ప అవినీతితో అక్రమాలతో ప్రజల్ని మభ్యపెట్టి వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేసే నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు హర్షించరు.